హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్టాలిన్. మీరు చూస్తున్నారు స్టాలిన్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మనలో చాలామంది మొబైల్స్ కొనాలనుకుంటారు, బట్ ఆ మొబైల్స్ అనేవి ఎంత కాస్ట్లో ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోకుండా కొంటుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లిప్కార్ట్లో కొన్నామనుకోండి, ఫ్లిప్కార్ట్లో 17,000 ఉంటే అమెజాన్లో అది 16,000కు 15,000కంటే 1,000 డిఫరెన్సియేషన్లో వస్తుందన్నమాట. సో అలా మనం అలాంటి మొబైల్స్ అనేవి మనం ఎలా కొనొచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాం. అండ్ దాంతోపాటు ఏంటంటే, ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైనా సరే, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ కూడా మనం ఏ విధంగా పర్చేజ్ చేయాలి అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాం. మీరు ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, ఏది ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మీరు చూసుకున్నా కానీ, దాని యొక్క కాస్ట్ అనేది ఫ్లిప్కార్ట్లో ఒక రకంగా, అమెజాన్లో ఒక రకంగా, టాటా క్లూ సంబంధించిన దాంట్లో ఇంకో రకంగా, అండ్ గ్యాడ్జెట్స్లో ఇంకో రకంగా వివిధ రకాలుగా తేడాలు అయితే మనకు రేట్స్ అనేవి కనిపిస్తాయి. సో అలాంటి వాటిని మనం ఏ విధంగా పర్చేజ్ చేయాలని చూడొచ్చు. సో నాకు ఈ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ అయితే రియల్మీ X3 అనేది నాకు నచ్చిన మొబైల్. సో దీన్ని కాస్ట్ వచ్చేసి ఇప్పట్లో మనకు 16,000-17,000లో కనిపిస్తుంది అనమాట. ఇది 4GB ర్యామ్ సంబంధించింది. సో ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మై స్మార్ట్ ప్రైస్ అని క్లిక్ చేయగానే మనకు మై స్మార్ట్ ప్రైస్లోకి వెళ్ళేసి మనం సెర్చ్ బార్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మనం దానికి సంబంధించిన మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా మనం దాన్ని క్లిక్ చేద్దాం. ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా మై స్మార్ట్ ప్రైస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తుంది అండి, ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేయగానే మనకు మై స్మార్ట్ ప్రైస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మై స్మార్ట్ ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత మనం సెర్చ్ బార్లో మనకు రియల్మీ X3 అయితే గురించి చెప్పుకున్నాం కదా. సో రియల్మీ X3 అనేది మనం ఒకసారి టైప్ చేసి చూద్దాం దాని గురించి. సో ఈ విధంగా మొబైల్స్ అన్నీ కూడా మనకు అప్పేర్ అయితే కనిపిస్తాయి. సో మనం ఇక్కడ రెడ్మీ సంబంధించిన మొబైల్స్ కానీ, ప్రతి మొబైల్ అనమాట, ఇక్కడ మీకు రెడ్మీ Note 9 Pro సంబంధించింది ఇక్కడ కాస్ట్ అయితే కనిపిస్తుంది 15,000. ఇక్కడ వచ్చేసి మనకు 13,000లో కనిపిస్తుంది. అంటే రెండింటికి పక్కపక్కనే వేరియంట్స్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక కాస్ట్ ఉంది, ఇది వచ్చేసి ఒక కాస్ట్ ఉంది. ఇది ఎందులో ఉంది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అనేది మనం క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ వచ్చి సెర్చ్ బార్లో క్లిక్ చేసి మనం రియల్మీ X3 అయితే టైప్ చేద్దాం. రియల్మీ X3 అని టైప్ చేసి దాని యొక్క కాస్ట్ అనేది వివిధ రకాలైనటువంటి ఆన్లైన్ సైట్స్లో ఎంత రేట్లో ఉంది అనేది మనం కొనుక్కోవచ్చు. సో ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో వచ్చేసి 21,000 ఉంది, ఇంకో దాంట్లో వచ్చేసి మనకు 18,000 ఉంది. సో ఒక్కొక్క దానికి మనకు 1,000 వరకు తేడా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చూడవచ్చు మనం ఇక్కడ రియల్మీ X3 20,000, ఇవన్నీ కూడా కంప్లీట్ వేరియంట్ అయితే కనిపిస్తుంది. మీరు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, ఫ్లిప్కార్ట్లో ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూపిస్తుంది. 6GB సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 17,000 ఆన్లైన్ సైట్స్లో ఎంత రేట్ ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ క్రిస్టల్గా అయితే కనిపిస్తుంది అనమాట. బెనిఫిట్ ఉంటుంది, మీకు మినిమంగా 500-1,000 వరకు ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఆఫర్లో ఉంటే మనకు కొన్నిసార్లు అది ఆఫర్ నడుస్తుంటుంది, బట్ మనకి తెలియకుండానే మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసి కొంటుంటాం అనమాట. సో ఇక్కడ మీకు చాలా రేట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ గ్యాడ్జెట్స్లో 19,000 అంటే 20,000 ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు 16 అంటే 17,000 ఉంది, కిందికి వచ్చే ఫ్లిప్కార్ట్లోకి వచ్చేస్తే 18,000 ఉంది. సో ఈ విధంగా మనకు 3 కనిపిస్తుంది చూడండి. ఈ 3లో కూడా మనకు చాలా అయితే రేట్ వేరియంట్ అయితే ఉంది. సో ఈ విధంగా ఉంది. అండ్ పైన దాంట్లో మాత్రం మనకు అవైలబుల్ స్టాక్ ఉంది, కింది రెండింటిలో మాత్రం మనకు స్టాక్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. సో మనం ఆ స్టాక్ ఉన్నప్పుడు మనం పర్చేజ్ చేసి క్లిక్ చేయగానే మనకి యాప్లోకి తీసుకెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.